సార్ నా హస్బెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మాటలు వింటున్నాడు, వాళ్ళ అక్క చెప్పిన మాటలు చాలా వింటున్నాడు, నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరేంది లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ సార్. ఆయన అబ్బాయి ఎక్కడైనా? తనది రాజమండ్రి సార్. రాజమండ్రి. మరి ఏమంటున్నాడు? ఇప్పుడు నేను నిన్న మొన్న బండిపై నుంచి దొబ్బేసి వెళ్ళిపోయింది కదా, ఇక్కడ స్టేషన్ ముందు అందరు చూడంగానే బండి రన్నింగ్ లో ఉండగానే నన్ను దొబ్బేసి వెళ్ళిపోయింది సార్. బండిపై నుంచి కింద పడేసి వెళ్ళిపోయింది నన్ను, బాబుని. ఆ రోజు నేను అన్నాను, ఒకవేళ నా బాబు చనిపోయి ఉంటే ఏం చేసాను అంటే, ఏం కాదని నా నమ్మకం అది ఇది అన్నాడు సార్. మళ్ళీ నిన్నటి వరకు ఫోన్ నిన్నటి వరకు చేసి నేను వస్తాను చేస్తాను అన్నాడు. ఇప్పుడు వాళ్ళ అక్క మాటలు విని వాళ్ళ అక్క ఏమేమో చెప్పడం వల్ల తను ఇప్పుడు రావట్లేదు సార్. నేను రానంటే రానని అంటున్నాను సార్. ఏం పేరు అబ్బాయి? పేరు వెంకన్న బాబు. వెంకన్న బాబు రెడ్డియా? వెంకన్న బాబు. ఓన్లీ వెంకన్న బాబు? ఏ ఊరలో? రాజమండ్రి సార్, మల్లవరం దగ్గర. మల్లవరమా? మల్లవరం దగ్గరనా? వాళ్ళ సొంత ఊరు, ఊరు పేరు ఏం పేరు? వాళ్ళ ఊరే మల్లవరం. మల్లవరం. మరి ఎస్ఐ సార్కి చెప్పినావా? నాయుడు సార్కి చెప్పాను సార్. నాయుడు సార్ అన్నారు, నేను కాల్ చేశాను అన్నాడు. తను నాయుడు సార్ కాల్ చేసినప్పుడేమో తన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండే సార్. వాళ్ళ అక్కకి ఫోన్ చేస్తే నా దగ్గర రాలేదు చేయలేదు అని అన్నాడు. మొన్నటి వరకు వాళ్ళ తాతయ్య చనిపోయాను అనేసి అది ఉంది ఇది ఉంది 10 రోజులు చేసినాక వస్తాను అన్నాడు. మళ్ళీ నిన్ననేమో ఫోన్ చేసి నిన్న మధ్యాహ్నం వరకు బాగానే మాట్లాడింది సార్. మళ్ళీ ఫోన్ నైట్కి ఫోన్ చేసి ఏమైంది ఇంకా బయలుదేరలేవని అంటే, లేదు నేను రాను, నీతో టార్చర్ అనుభవిస్తున్నా నేను అది ఇది అని అంటున్నాను. దేనికోసం టార్చర్ అంట? ఏమో సార్ అది చెప్పట్లేదు. ఏం టార్చర్ అంటే నువ్వు నాకు టార్చర్ పెట్టినావు, నేను రాను అని అంటున్నాడు సార్. అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నాడు ఆయన? తను ఇప్పుడు నేను రానని అంటున్నాడు సార్. ఆయన ఏమో, ఆయన మనసులో ఏముంది అనుకుంటున్నారు మీరు? నేను అప్పటికే అడిగినా సార్, నేనంటే ఇష్టం లేదా ఏంటి చెప్పు, మరి ఇన్ని రోజులు పెళ్లి చేసుకున్నాక ఎందుకు ఇలా చేసినావు మధ్యలో అని అంటే, అప్పుడు అంతకు ముందు అడిగినప్పుడు ఏమో లేదు నువ్వు అంటే నాకు చాలా ఇష్టము అది, నా దగ్గర అన్ని రికార్డింగ్స్ ఉన్నాయి సార్ తను మాట్లాడిన ప్రతి రికార్డింగ్. మీరు పెళ్లి చేసుకున్నారా? చేసుకున్నాం సార్. ఎక్కడ? అన్నవరంలో సార్. సర్టిఫికేట్ ఏం లేదు, ఫొటోస్ ఉన్నాయా? ఫొటోస్ ఉన్నాయి సార్. రాలేదు వాళ్ళ సైడ్ నుంచి ఎవరు రాలేదు? బంధువులు వాళ్ళ బంధువులు ఉన్నారా? వాళ్ళ బంధువులు ఎంతమంది వచ్చారు? వాళ్ళ బంధువులు ఎవరు రాలేదు సార్. మీ బంధువులు వచ్చారా? రాలేదు సార్. మాకు మాకు పెళ్లి వాళ్ళ ఫ్రెండ్ చేశారు సార్. వాళ్ళ ఫ్రెండా? ఫొటోస్ ఉన్నాయి కదా? వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి ఫొటోస్ ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. మరి సార్ ఏమంటుండ్రు ఇప్పుడు? నాయుడు సార్ ఇప్పుడు లీవ్ లో ఉన్నారంట సార్. ఇప్పుడు మీకు ఏం కావాలి? మరి ఇప్పుడే కావాలా? ఈ బాబుకు ఫిట్స్ వస్తుంది సార్? ఇప్పుడు నాకు న్యాయం కావాలి సార్, నాకు ఎట్లయినా సార్ నాకు న్యాయం జరుగుతుందో, నేను ఇక్కడికి వచ్చాను సార్. ఎట్లా అమ్మా అంత గుడ్డిగా అయినాను? మరి లేదు సార్, తను నా దగ్గర చాలా బాగుండే సార్. ఏ రోజు అయితే కాకినాడకి వెళ్ళి ఎట్లా పరిచయం నీకు? ఇక్కడ షాప్ లో వర్క్ చేసేటప్పుడు లవ్ చేసి ఉండే సార్. వాళ్ళ ఇల్లు పక్కనే, ఇంకా నేను అక్కడ బట్టల షాప్ లో పనిచేస్తుండే. వాళ్ళు ఆయన కిరాయికి ఉండేటోడు అక్కడ? వాళ్ళ పిన్ని వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు. పిల్లి వాళ్ళ సొంత ఇల్లు ఆడ? రెంట్ కే సార్. వాళ్ళు ఉన్నారా పిన్ని వాళ్ళు? లేదు సార్, వాళ్ళు కూడా ఊర్లో ఉన్నారు. ఎన్నేళ్ళు అవుతుంది మ్యారేజ్? 1 ఇయర్ అవుతుంది సార్. 1 ఇయర్ అవుతుందా? ఇప్పుడు ఆయన రానంటున్నాడు? ఇప్పుడు తను రానంటున్నాడు. వాళ్ళ అక్క మాట నమ్మేసి వాళ్ళ అక్క ఇలా చెప్తా అలా వింటున్నా. వేరే పెళ్లి చేసుకుంటా అంటున్నా? అది తెలియదు సార్. ఇప్పుడు వేరే పెళ్లి గురించి అయితే నాకు ఇది తెలియదు, కానీ ఇప్పుడైతే రాను రానంటే రానంటున్నా. నువ్వేం చేయలేవు, నువ్వేం పీకగలుగుతావు, నీకు నీకెనక ముందు ఎవరు లేరు అని అంటున్నారు సార్. ఓకే సార్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.